ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేసే ఒక క్విక్ రెసిపీ చెప్తా. కుక్ విత్ మీ మినీ బ్లాగ్కి స్వాగతం సుస్వాగతం. ఇదైతే బ్రాక్లీ అనమాట. 4 రోజులు అయిపోయింది కొని ఇంకా పాడైపోతుందని చెప్పి ఫాస్ట్గా తీసి ఒక్కసారి బాయిల్ చేశాను. 1-3 మినిట్స్ వాష్ చేసేసాక గార్లిక్ కోల్చుకుంటున్నాను అనమాట. సో డిన్నర్కి రైస్ కాకుండా యమ్మీగా సలాడ్లా కావాలంటే ట్రై చేయండి. గార్లిక్ అండ్ కొంచెం కార్న్ కూడా తీసుకున్నా. అండ్ నేను స్టీల్ ప్యాన్లో కుక్ చేసినప్పుడు ఇలా వాటర్ వేసి అది బాల్స్లో తేలాక అప్పుడు కుకింగ్ స్టార్ట్ చేస్తాను అనమాట. అప్పుడు నాన్ స్టిక్గా ఉంటుంది. అండ్ ఇక్కడైతే ఫస్ట్ గార్లిక్ వేసి దానిలోనే బ్రాకలీ కూడా వేసేస్తున్నాను. చాలా కొంచెం సేపు కుక్ చేస్తాము. గార్లిక్ బర్న్ అవ్వకుండా ఉండడానికి 2 ఒకేసారి వేసా. అండ్ కార్న్ కూడా యాక్చువల్లీ ఆ కార్న్ గింజలు కొంచెం పెద్ద సైజు ఉంటే ఇంకా బాగుంటుంది. మన ఇంట్లో అవే ఉన్నాయి. అండ్ ఒకసారి స్టిర్ ఇచ్చి సాల్ట్ అండ్ పెప్పర్ వేస్తున్నాను. కొంచెం సాఫ్ట్ అయిపోవాలి త్వరగా అంటే 1 సెకండ్ అలా లిడ్ పెట్టి తీయండి, లేదా క్రంచీగా కావాలంటే అది అవసరం లే. సో పెరి పెరి మిక్స్ వేస్తున్నాను. మెగ్గీలోంచి తెచ్చింది వేస్తే ఇంకా బాగుంటుంది. సో ఇక్కడైతే అది మంచి ప్లేట్లో సర్వ్ చేసుకున్నా ఎస్థెటిక్గా కనిపించడానికి. నేను తింటుంటే మా పిల్లలు ఆబ్వియస్గా వచ్చేసారు. సో ఇది కిడ్స్ కూడా ఎంజాయ్ చేస్తారు. ట్రై చేసి చూడండి. ఇది మంచి సలాడ్ లాగా వాళ్ళకి ఈవినింగ్ స్నాక్ లా కూడా ఇవ్వచ్చు. పొలపమ్మ